ఉన్నారు చూద్దాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే సురేష్ మేడం. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సురేష్ గారు? మేము గుర్తులేరండి, కృష్ణా డిస్టిక్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, కృష్ణా డిస్టిక్ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు అండి, 1 ఇయర్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1 ఇయర్ బాబు. యా, 1 ఇయర్ బాబు అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 26 అక్టోబర్ 2022 అండి. 26 అక్టోబర్ 2022. పుట్టిన సమయం చెప్పండి సార్. ఎర్లీ మార్నింగ్ 12:30 అండి. ఎర్లీ మార్నింగ్ 12:30. ఎర్లీ మార్నింగ్ 12:30 అంటే మీకు ఆఫ్టర్ డే మారుతుంది కదా, 12:30 అంటే 12 కి చేంజ్ అవుతుంది. 26 26 తారీఖు స్టార్టింగ్ అవర్. ఓకే, 26 అయితే స్టార్టింగ్ అవర్. ఓకే, ఎక్కడ పుట్టారండి బాబు? గుంటూరు జిల్లా అండి. ఓకే అండి, మీ సమస్య ఏంటో గురుగారితో వివరించండి, మాట్లాడండి సార్. హాయ్ సార్, మా అబ్బాయి ఒకసారి లక్కీ నెంబర్ అండ్ తన ఫ్యూచర్ గురించి చెప్తారని కాల్ చేశాను. ఓకే ఓకే, మీ అబ్బాయి వచ్చేసి 26/10/2022లో పుట్టాడు. స్వాతి నక్షత్రం 2వ పాదం అండి. తులారాశిలో పుట్టాడు, కర్కాటక లగ్నం అయింది. ఈయనకి బాగా కలిసి వచ్చే నెంబర్ వచ్చేసి 9 అండి. 9 నెంబర్ బాగా కలిసి వస్తుంది. 9 నెంబర్ బాగా కలిసి వస్తుంది. అలాగే మంగళవారం గురువారం చేసే పనులు కూడా బాగా కలిసి వస్తాయండి. గురువారం మోస్ట్ లక్కీ అన్నమాట. గురువారం మోస్ట్ లక్కీ. ఎక్కువ ఈయనకి కొద్దిగా శనికి సంబంధించి కొద్దిగా దోషం ఉంది స్వల్పంగా. అది ఈయన పేరు మీద నల్ల నువ్వులు బెల్లం కలిపి ఆవుకి తినిపిస్తూ ఉండండి, అదొకటి చేయండి. మిగతా జాతకం అయితే ఎక్సలెంట్గా ఉందండి. అంటే ఇంకా ఇంకేమైనా అడుగుదాం అనుకుంటున్నారు ఈయన గురించి? స్వల్పంగా చిన్న చిన్న ఇనీషియల్ స్టేజెస్లో ఉంటాయండి, తర్వాత అవి ఏమి ఉండవు. అది స్వల్పంగా ఉండేవి, కామనే కదా అందరికి. ఆరోగ్య స్థానం అయితే బాగుంది. శని వల్ల కొద్దిగా స్వల్పంగా శని దృష్టి లగ్నం మీద ఉండడం వల్ల స్వల్పంగా కొద్దిగా అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్యాలు ఉండే అవకాశం ఉంది. అది నేను చెప్పిన పరిహారం చేసుకోండి. అది నల్ల నువ్వులు బెల్లం 2 కలిపి ఆవుకు తినిపిస్తూ ఉండండి. అలాగే బాబుకి కొద్దిగా పెద్ద అవుతున్న కొద్దీ హనుమాన్ చాలీసా అది అలవాటు చేయండి. అది బాగా హనుమాన్ బాగా లక్కీ అన్నమాట ఆయనకి. హనుమాన్ చాలీసా అది బాగా అలవాటు చేయండి చదవడం, అన్ని పరాలకు బాగుంటుంది. ఓకే అండి, శుభం. సో విన్నారు కదండి, గురుగారు చెప్పిన రెమెడీ అయితే ఫాలో అవ్వండి.